ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. దేశంలో కరోనా కేసులు 2,50,000కు చేరువవుతుండగా మరణాల సంఖ్య 7,000కు దగ్గరవుతోంది. దేశంలో గత నెల రోజుల్లో లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి వేగం మాత్రం పెరగడం లేదని ఒక అధ్యయనం వెల్లడిస్తుండగా, భారత్లో సెప్టెంబర్ మధ్యనాటికి కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రేపటి నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సన్నద్దమవుతున్నాయి. సరిహద్దు వివాదాన్ని సైనిక, దౌత్య మార్గాల్లో పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, చైనాలకు చెందిన ఉన్నతస్థాయి సైనికాధికారులు నిర్ణయించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జరుపుకుంటున్నారు. భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10,000 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ ఉదయం వరకు దేశంలో కోవిడ్-19 బారిన పడ్డ వారి సంఖ్య 2,46,628కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. అంతేకాకుండా దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 287 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,929కి చేరింది. కోవిడ్ సోకిన వారిలో ఇప్పటి వరకు 119,292 మంది కోలుకోగా మరో 120,406 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇంకా 100,000కు పైగా బాధితులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తాజా కేసులతో కోవిడ్-19 తీవ్రత అధికంగా ఉన్న స్పెయిన్ను దాటి భారత్ 5వ స్థానానికి చేరినట్లు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. భారత్లో సెప్టెంబర్ మధ్యనాటికి కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గణిత నమూనా ఆధారిత విశ్లేషణ ద్వారా దీన్ని అంచనా వేశారు. డీజీహెచ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రూపాలి రాయ్ విశ్లేషించిన వివరాలు ఎపిడెమియాలజియా ఇంటర్నేషనల్ ఆన్లైన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కోలుకున్నవారు, మరణించిన వారి సంఖ్యతో మొత్తం కేసుల సంఖ్య సమం అయినప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గినట్లేనని వీరు భావిస్తున్నారు. బెయిల్ గణిత నమూనాను ప్రామాణికంగా తీసుకుని దీన్ని విశ్లేషించారు. మార్చి 1 నుంచి మే 19 వరకు నమోదైన కేసుల వివరాలను పరిశీలించారు. వరల్డోమీటర్స్ వెబ్సైట్లోని వివరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలో గత నెల రోజుల్లో లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి వేగం మాత్రం పెరగడం లేదని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి అది సంక్రమించే వేగం క్రమంగా తగ్గుతూ వస్తోందని అధ్యయనం తెలిపింది. తొలి లాక్డౌన్ ప్రారంభానికి ముందు రోజైన మార్చి 24 ఐఎంఎస్సి శాస్త్రవేత్తల గణాంకాల ప్రకారం వైరస్ ఒక వ్యక్తి నుంచి 1.83 మందికి సోకినట్లు తేలింది. అంటే 100 మంది వ్యక్తుల ద్వారా అది 183 మందికి సంక్రమించే అవకాశం ఉన్నట్లు లెక్క. అయితే లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా సడలించుకుంటూ వచ్చిన తర్వాత వైరస్ వ్యాప్తి తొలుత 1.49కి, ఆ తర్వాత 1.29కి, తాజా గణాంకాల ప్రకారం ఒకరి నుంచి 1.22 మందికి మాత్రమే వైరస్ వ్యాపిస్తోంది. అంటే 100 మంది వ్యక్తుల ద్వారా 122 మందికి ఇది సంక్రమిస్తోందని అర్థం. లాక్డౌన్ విధించిన తొలినాళ్ల నుంచి ఇప్పటికీ దాదాపు 61 మందికి సంక్రమణం తగ్గినట్టు ఈ అధ్యయనం చెబుతోంది. ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ప్రజలు బయటకు రావడం మొదలైన తర్వాత కూడా వైరస్ వ్యాప్తి వేగంలో తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. రేపటినుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సన్నద్దమవుతున్నాయి. వీటి నిర్వహణకు అవసరమైన ప్రామాణికాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే జారీ చేసింది. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ఈ ప్రదేశాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం తప్పనిసరిగా ఉండేలా, శానిటైజర్లతో శుభ్రత పాటించేలా చూడాలని,
తాగునీరు, హ్యాండ్ వాషింగ్ వంటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ప్రదేశాల్లో సాధారణంగా అందరూ తాకే వస్తువులను తరచూ శుభ్రం చేయాలని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్ అందరూ వినియోగించేలా చూడాలని తెలిపింది. ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 30 మధ్యనే ఉండాలని స్పష్టం చేసింది. రెస్టారెంట్లలో లోపల తినడం కాకుండా పార్సల్ తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. మాల్స్ తెరిచినప్పటికీ వాటిలోని సినిమా థియేటర్లను, గేమింగ్ సెంటర్లను తెరవరాదని స్పష్టం చేసింది. 65 పైబడిన వారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు బయటకు వెళ్లటాన్ని నిరుత్సాహపరచాలని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సరిహద్దు వివాదాన్ని సైనిక, దౌత్య మార్గాల్లో పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ చైనాకు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారులు నిర్ణయించారు. లద్దాఖ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే విషయమై నిన్న ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్లోని చైనా వైపు మార్దోలో ఉన్న సరిహద్దు సిబ్బంది సమావేశ ప్రాంతంలో ఈ భేటీ జరిగింది. భారత బృందానికి లేహ్లో ఉన్న 14 కోర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలిటరీ డిస్టిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, సమస్య పరిష్కారానికి పరస్పర సంప్రదింపులు కొనసాగించాలన్న అభిప్రాయానికి ఇరుపక్షాలు వచ్చాయని భారత సైనిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. మొట్టమొదటిసారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అనే నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా కాన్ఫరెన్స్ లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహార భద్రతపై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది కూడా ఈ దినోత్సవాన్ని సరికొత్త ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారి తెచ్చిన సంక్షోభం వల్ల పేదలు, రోజువారీ కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని, దేశంలోని వలస కార్మికులకు సంబంధించిన సంపూర్ణ వివరాలు సేకరించాల్సిన అవసరాన్ని ఇటీవలి పరిణామాలు నొక్కి చెబుతున్నాయని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. దానివల్ల ప్రభుత్వాలు వలస కార్మికుల్లోని నైపుణ్యాలు తెలుసుకుని వారికి అనువైన రంగాల్లో ఉపాధి కల్పించడానికి వీలవుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఇప్పటి వరకు సాధించిన ఫలితాలను ఇప్పుడు అన్లాక్ 1లో వృధా చేయొద్దని అన్నారు. స్వావలంబన సాధించాలని ప్రధానమంత్రి పిలుపునివ్వడం అంటే అది విదేశీ వస్తువులను బహిష్కరించమని కాదని, కేవలం భారతీయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించి భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయమని చెప్పడమేనని వెంకయ్యనాయుడు అన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను భారతీయ రైల్వే స్వస్థలాలకు సురక్షితంగా చేరవేస్తోందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు 4,286 శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో 58 లక్షల మంది వలస కార్మికులను తరలించామని ఆయన ఢిల్లీలో చెప్పారు. రాష్ట్రాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అన్నారు. అమెరికా ఇప్పటికే 2 మిలియన్ డోసుల కరోనా వైరస్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయితే వీటి సరఫరాకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. అలాగే చికిత్సా విధానంలో కూడా మంచి పనితీరును కనబరుస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో కరోనా కేసులు 2,50,000కు చేరువవుతుండగా మరణాల సంఖ్య 7,000కు దగ్గరవుతోంది. దేశంలో గత నెల రోజుల్లో లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ వస్తున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి వేగం మాత్రం పెరగడం లేదని ఒక అధ్యయనం వెల్లడిస్తుండగా, భారత్లో సెప్టెంబర్ మధ్యనాటికి కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలోని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రేపటి నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సన్నద్దమవుతున్నాయి. సరిహద్దు వివాదాన్ని సైనిక, దౌత్య మార్గాల్లో పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ చైనాలకు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారులు నిర్ణయించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం.